యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నుంచి మహిళా రిజర్వేషన్లకు సంబంధించి సమాంతర పద్ధతి అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ అయితే స్పష్టతనిచ్చింది ఓపెన్ కేటగిరీతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని కేటగిరీలో కూడా ఈ సమాంతర రిజర్వేషన్ల అవకాశం కల్పించబోతుంది ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు విద్యా సంస్థలు స్థానిక సంస్థల్లో వీటి అమలుకైతే ఆదేశాలు జారీ చేసింది ఇప్పటివరకు ఉద్యోగ నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా మార్కింగ్ ఉండేది ఇకపై ఎలాంటి మార్కింగ్ లేకుండా ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆదేశాలు అయితే ఇచ్చింది ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఈ సమాంతర పద్ధతి అమలు చేయాలని కూడా స్పష్టం చేసింది ప్రభుత్వం అయితే పాత పద్ధతులు ఇచ్చిన జీవోలు కూడా రద్దు చేసింది ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ను మార్క్ చేయరు ఓపెన్ రిజర్వ్డ్ కేటగిరీలో వందలో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు అయితే ఇచ్చింది ఏదైతే గతంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రా రాజేష్ కుమార్ దరియా కేసు ఉండింది గతంలో జ్యుడిషియల్ పోస్టులకు సంబంధించి రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మధ్య ఒక కేసు నడిచింది దాంట్లో మహిళా రిజర్వేషన్కి సంబంధించి ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు చెప్పింది మహిళలకు అన్ని విభాగాల్లో సమాంతరంగా రిజర్వేషన్లు అమలు చేయాలి ముప్పై మూడు పాయింట్ మూడు శాతం అంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది సో ఆ తీర్పు ప్రకారం ఇప్పుడు అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించినటువంటి నియామక ప్రక్రియలో ఈ మేరకు అమలు చేయాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఎందుకంటే గ్రూప్ వన్ ఉద్యోగ ప్రకటనలో రోస్టర్ పాయింట్ వన్ నుంచి తీసుకోవడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు రిజర్వ్ అయ్యాయి దీన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ కేసు ఏదైతే ఉందో దాని తీర్పు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో దాని మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలంటూ హైకోర్టు కూడా ఆదేశించింది దీంతో ఇప్పుడు టీఎస్పిఎస్సి నియామకాలకు కూడా సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం అయితే మేమో ఇచ్చింది ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టుకు తీర్పుకు లోబడి టీఎస్పిఎస్తో పాటు ఇతర విభాగాధిపతులందరూ కూడా ఈ సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇచ్చింది రైట్ ఒక్కసారి ప్రభుత్వము ఏ విభాగాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే ఒక్కసారి గ్రాఫిక్ రూపంలో చూద్దాం ఓపెన్ కేటగిరీతో పాటు ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ ఈ అన్ని కేటగిరీలో కూడా ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం రిజర్వేషన్ మహిళలకు అమలు చేయాలని ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇచ్చింది అంటే వందలో వందలో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్లు అయితే ఈ ఓపెన్ కేటగిరీలో అమలు చేయాలని ప్రభుత్వం చెప్తోంది అలాగే ప్రభుత్వ ఎక్కడెక్కడ ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల పాటు విద్యా సంస్థలు అలాగే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నియామకాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన అన్నింటిలో కూడా ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థల కొన్ని బోర్డ్స్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ సంబంధించి సో ప్రభుత్వ రంగ సంస్థలు అట్లాగే కొన్ని జిల్లా పరిషత్ అలాగే రకరకాలుగా స్థానిక సంస్థలకు సంబంధించిన నియామకాలు ఉంటాయి సో వాటిలలో అట్లాగే ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించి కూడా అన్నింటిలో కూడా ఇది అమలు చేయాలని ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇచ్చింది ఇక దాంతోపాటు ఎస్ దాంతోపాటు ఇప్పటి వరకు ఉద్యోగ నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా మార్కింగ్ ఇచ్చేవారు ప్రత్యేకంగా ఒక రోస్టర్ మార్కింగ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ మార్కింగ్ అనేది తొలగిస్తారు ఎందుకంటే ఇంకా సమాంతర రిజర్వేషన్ సమాంతర రిజర్వేషన్ అన్నప్పుడు సమాంతర పద్ధతి అమలు చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఓపెన్ కేటగిరీతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు తర్వాత మిగతా ఏదైతే కేటగిరీలు ఉంటాయో అన్ని కేటగిరీలో కూడా ఇక నుంచి సపరేట్గా ముప్పై మూడు పాయింట్ మూడు మూడు ఆయా విభాగాలకు సంబంధించి ఆయా కేటగిరీలకు సంబంధించి అన్నింటిలో కూడా సమాంత రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం అయితే చెప్తుంది ఇకపై ఎలాంటి మార్కింగ్ లేకుండా ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్లు అయితే ప్రభుత్వం అమలు చేయాలని చెప్తుంది అది కూడా ఇప్పుడు ఈ గ్రూపు నోటిఫికేషన్ సంబంధించి అలాగే టీఎస్పిఎస్ ఇచ్చేటువంటి అన్ని నోటిఫికేషన్లకు ఇది వర్తిస్తుంది చెప్తుంది గతంలో ఇచ్చిన కూడా జీవోలను కూడా ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితి కనబడుతుంది ఎస్ నెక్స్ట్ ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో సమాంతర పద్ధతి అమలు చేయాలని స్పష్టం చేసింది ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందో ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి నేరుగా నియమించినటువంటి నియామకాల సంబంధించి ఈ రకమైనటువంటి రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం చెప్తుంది రైట్ ఇక పాత పద్ధతిలో ఇచ్చిన జీవోలన్నీ కూడా రద్దు చేయాలని ప్రభుత్వం చెప్తుంది గతంలో ఇచ్చిన జీవోలన్నీ కూడా పాత పద్ధతి ప్రకారం చేశారు ఏదైతే సపరేట్ రోస్టర్ మార్కింగ్ ఉండేది మహిళలకు ఇకపై ఆ విధానం అంతా రద్దు చేయాలి ఆ జీవోలన్నీ కూడా రద్దు చేసింది ఇక నుంచి పూర్తి స్థాయిలో ఆ జీవులన్నీ కూడా రద్దు చేస్తారు కొత్తగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి హైకోర్టు ఏదైతే అమలు చేయాలో చెప్తుందో ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటి నుంచి ముప్పై మూడు పాయింట్ మూడు శాతం సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలి చెప్తుంది సో ఓవరాల్గా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే సమాంతర రిజర్వేషన్ ప్రభుత్వ సంస్థలు కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు అన్నింటిలో కూడా ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ ఓపెన్ కేటగిరీలో అన్నింటిలో కూడా మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ నుంచి ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టినా ప్రభుత్వం కావచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కావచ్చు లేదంటే ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు స్థానిక సంస్థలు కావచ్చు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఏ రిక్రూట్మెంట్ చేసినా కూడా మహిళలకు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ఈ సమాంతర రిజర్వేషన్ పద్ధతి అమలు చేయాలని రేవంత్ సర్కార్ అయితే భావిస్తోంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది